రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సొంత ఇంటి కల నెరవేర్చాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 30 లక్షల గృహాలు ఒకేసారి మంజూరు చేసి శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్న తరుణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానంలో కేసు వేసి అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచాడని ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ విమర్శించారు. శ్రీకాకుళం నగరంలో శంకర్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కంటి ఆసుపత్రిని శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మన ప్రసాదరావుతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం ప్రజల అవసరాలకి ఏదైనా ప్రజలకు ఉపయోగపడదంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందు ముందుంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము హృదయపూర్వక స్వాగతిస్తున్నాం. దానికి ఇంక మరింత మెరుగైనటువంటి విధంగా ఏ రకంగా మనం ప్రజలకు మేలు చేయగలమో ఆలోచించి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారు. ప్రతిపక్షం ఎప్పుడైనా మంచి మాట చెప్పిందా? ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం అదే. నిరుపేదలైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి, ఇల్లు లేని నిరుపేదలకి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళకి ఇల్లు కూడా కడతామంటే ఒక్క రూపాయి కూడా ఇల్లు పట్టి ఇల్లు కట్టొద్దని, దాని మీద వాళ్ళు కక్కొట్టకూడదు, వాళ్ళు దాన్ని అనుభవించకూడదు, వాళ్ళ తాలకు ఆలోచన విధానం అలాగుంది. దానికి ఫలితమే ఈవేళ ఎన్నికల్లో ప్రతి దగ్గర కూడా వారు తిరస్కారం. నిన్న జరిగిన 10,000 ఎన్నికల్లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే 2 మెజారిటీ అధికంగా ఈవేళ వచ్చింది. దానికి కారణం ఈ ప్రతిపక్ష తాలూకా